फ्रेंड्स दिस इज नवीन ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి ఇంగ్లీష్ లెటర్స్ అనేటువంటి ఏ నుండి జెడ్ వరకు అక్షరాలను నంబరింగ్ ఏ విధంగా గుర్తు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా ఏ నుండి ఎఫ్ వరకు గల మొదటి 6 లెటర్స్ ను ఇగ్నోర్ చేస్తున్నా, అదే లాస్ట్ 3 లెటర్స్ ను ఇగ్నోర్ చేస్తున్నా. ఎందుకంటే ముందుగా వచ్చే అక్షరాలు కాబట్టి అందరికీ తెలుసు, ఎఫ్ అంటే 6 అని, డి అంటే 4, సి అంటే 3 అని. ఓకేనా? ఈ విధంగా ముందు వచ్చే 6 లెటర్స్ లాస్ట్ 3 లెటర్స్ ను ఇగ్నోర్ చేస్తున్నాం. టోటల్ గా ఏ నుండి జెడ్ వరకు అక్షరాల సంఖ్య ఎంత? 26. ఓకేనా? టోటల్ 26. సో లాస్ట్ లెటర్ 26, అదే విధంగా లాస్ట్ లెటర్ కంటే ముందు 25, ఎక్స్ అనేది 24. ఓకేనా? అదే విధంగా ఏబి సిడి ఈఎఫ్ అనేది 1 నుండి 6 వరకు సంఖ్యలు అని తెలుసు. ఓకేనా? ఇప్పుడు మనం జీని చూసుకున్నట్లయితే జీని కొంచెం పొడి చేయండి, ఏ విధంగా కనిపిస్తున్నాం? 7. అదే విధంగా హెచ్ని కింద పైన పెడితే ఏ విధంగా కనిపిస్తున్నాం? 8. అదే ఐ అనేది ఇక్కడ 0 కట్టండి, ఏ విధంగా కనిపిస్తుంది? 9. ఐ అనేది ఐ ఫర్ ఇండియా, ఇన్ ఇండియా, ఐఎన్, ఇన్. ఓకేనా? అదే విధంగా 9 ఇన్ ఓకేనా అండి? ఐ ఫర్ ఇండియా. ఓకేనా? 9. అదే విధంగా జే పక్కన ఒక 0 పెట్టండి, 10. ఓకేనా? కే కే ముందు ఒక సంఖ్య పెడితే 11. అదే విధంగా కే కింగ్స్ 11 పంజాబ్ అండి. ఓకేనా? ఐపీఎల్ టీమ్ కే. ఓకేనా? కే ఫర్ కింగ్స్ 11 పంజాబ్, కింగ్స్ 11. ఓకే, కే ఫర్ 11. అదే విధంగా ఎల్ ముందు 12. ఓకేనా? అదే విధంగా ఎం కింద నోట్ పెట్టండి, ఏ విధంగా కనిపిస్తుందండి? అట్టగా చూస్తే 13. ఓకేనా? ఎం ఫర్ నవంబర్ 14, ఆగస్ట్ 15 స్పెషల్ డేస్. ఓకేనా? నవంబర్ 14 చిల్డ్రన్స్ డే, అందరికీ గుర్తుంది. ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే, సో ఆగస్ట్ 15. అదేవిధంగా పీని ఇలా కరెక్ట్ చేసి ఇలా చూడండి, రివర్స్ చేసి చూడండి, 6 1, రివర్స్ చేసి 1 6 16, పీ ఫర్ 16. అదేవిధంగా క్యూకి ఇలా చూడండి, ఎలా కనిపిస్తుంది? 17. ఓకేనా? ఆర్ ఆర్ ఫర్ ఏంటంటే ఇలా పెట్టి ఇలా పెట్టండి, ఎలా కనిపిస్తుందండి? చూసారా? ఆర్ అనేది 18 లాగా కనిపిస్తుందా? 18. అదేవిధంగా ఎస్ ఎవరైనా కనిపిస్తుందండి? 19. ఓకేనా? టీ 20 అంటారు కదా, టీ 20 మ్యాచెస్, టీ 20. ఓకేనా? టీ ఫర్ 20. యూ అనేది ఏంటంటే ఇక్కడ ఒక బట్టన్ ఇలా పెట్టండి, ఎలా కనిపిస్తుందండి? 20. వి అందరూ యాడ్లో చూస్తుంటారు, వి అంటే చూపిస్తుంటారు కదా, వీట్ అని అలా చూపించేటప్పుడు ఇలా 2 ఫింగర్స్ చూపిస్తుంటారు కదా, అదే వి అంటే 2 అన్నమాట, 22. వి ఓకేనా? 22. ఇది డబ్ల్యూ, అదే 2 కనిపిస్తుంది, పైన 2 పెట్టి 23. ఓకేనా అండి? 23. ఓకే ఫ్రెండ్స్, సో ఏ నుండి జెడ్ వరకు అక్షరాలను ఈజీ వేలో గుర్తుపెట్టుకోవడం కదా. జి అనేది 7 అని, హెచ్ అనేది 8 అని, ఐ అనేది 9 అని, జే అనేది 10 అని, కే అనేది 11 అని, ఎల్ అనేది 12, ఎం అనేది 13, ఎం అనేది 14, ఓ అనేది 15, పి అనేది 16, క్యూ 17, ఆర్ 18, ఎస్ 19, టి 20, యు 21, బి 22, డబ్ల్యూ 23. అదేవిధంగా ఇది 24 25 26. అదేవిధంగా ఇది 1 2 3 4 5 6. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఏ నుండి జెడ్ వరకు లెటర్స్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడం మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్?